హాయ్. అప్పుడప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అన్నారు. జవాన్ల పరిస్థితి ఏమో కానీ కిసాన్లు అయితే అప్పటి నుంచి ఇప్పటికి దగ్గర దగ్గర 3 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అది మన దేశానికి రైతు వెన్నెముక అంటాం, కానీ ఆ వెన్నెముకని రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడు? ఇవాళ ఆ 3 లక్షల మంది కాకుండా వ్యవసాయం చేస్తే వచ్చే వాళ్ళ మనం తినే తిండిలో ఈ కలుషితమైన ఆహారంతో ఎంతమంది చచ్చిపోతున్నారు, ఎన్ని రోగాలు వస్తున్నాయి, క్యాన్సర్లు కానీ ఇంకో రకరకాల రోగాలన్నీ ఈ పెస్టిసైడ్స్ ఎరువులు కానీ లేకపోతే మందులు కానీ పురుగుల మందులు కానీ వేసే వాటి వల్ల రోగాలు వస్తున్నాయి. సో వీటన్నిటికీ ఈ మధ్యకాలంలో ప్రకృతితో చేసే వ్యవసాయాన్ని గురించి ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. అలాంటి వ్యవసాయం చేసి ప్రకృతి సిద్ధమైన సామాగ్రితోనే వ్యవసాయం చేస్తారు, ఎరువులు దాంతోనే చేస్తారు, పురుగుల మందులు దాంతోనే చేస్తారు, వ్యవసాయం దాంతోనే చేస్తారు. చేస్తే మరి లాస్ట్ నష్టం వస్తుంది కదా, ఇంతకుముందు అంత పూర్తిగా రాదు, ఏది దిగుబడి అంత ఉండదు అని అంటున్నారు కదా. దిగుబడి వస్తూ నష్టం లేకుండా మంచి ఆహారాన్ని ఇచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ రైతు కూడా బాగుండే వ్యవసాయం, ప్రకృతి సిద్ధమైన వ్యవసాయం అని విజయరామ్ గారు అంటున్నారు. ఆయన ఒకసారి కలుద్దాము, ఆయన మాటల్లో అన్నీ తెలుసుకుందాం. ఆయన ఆల్రెడీ అటు ఆంధ్రాలో కృష్ణా జిల్లాలో, ఇక్కడ తెలంగాణలో వికారాబాద్ జిల్లాలో వ్యవసాయం చేస్తున్నారు, ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం విజయరామ్ గారు, బాగున్నారా? మీ వ్యవసాయం ఏదో కృష్ణా జిల్లాలో చేస్తున్నారు, మళ్ళీ ఇక్కడ చేస్తున్నారు, చూద్దాం ఒకసారి మీ ఫామ్ అంతా చూద్దాం. దిగుబడి తక్కువ అవుతుందని, క్లైమేట్ బాగోట్లేదని. సో ఈ రోజుల్లో మీరు ఈ నేచురల్ వ్యవసాయం అని మీరు ప్రమోట్ చేస్తానికి ట్రై చేస్తున్నారు, మీరు చేస్తున్నారు, దీనివల్ల మీకు నష్టం కదా? మీకున్న ఇప్పుడు మీరు చెప్పి మాలాంటి వాళ్ళు నిజం అనుకుని చేస్తే మాకు వచ్చే నష్టం లేదా? భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కన్నా ఇప్పుడు జరుగుతున్న నష్టం ఎక్కువ. గడిచిన 60 సంవత్సరాల క్రితం నుంచి మనం చూసుకుంటే హరిత విప్లవాన్ని పరిచయం చేశారు. ఆ రోజుల్లో దేశ జనాభా పెరుగుతున్నారు, మీకు స్వతంత్రం వచ్చింది, ఆహార భద్రత ముప్ప ఏర్పడుతుంది, ఇలాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా హరిత విప్లవం వైపు రావాలి అని అప్పటి ప్రభుత్వాలని కొన్ని శక్తులు ప్రేరేపించి ఈ 60 సంవత్సరాల నుంచి మనం చూసుకుంటే అంతకుముందు దేశానికి స్వతంత్రం రాకముందు కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో పాడి పంట అనేది ఉండేది. ఈ హరిత విప్లవం వచ్చిన తర్వాత మనం పాడిని దూరం చేసుకున్నాం, అంటే ఆవును దూరం చేసుకున్నాం. దాని తర్వాత జరిగిన పరిణామాలు ఈ ప్రకృతిలో లేని వస్తువులతో విష రసాయనాలతో పంటలు పండించడం అనేది మొదలైంది. దానికి ముందు గ్రామం కూడా, ఏ గ్రామం భారతదేశంలో వేరే గ్రామం వైపు కన్నెత్తి చూడలేదు ఉపాధి కోసం. అలాంటి ఉన్న ఈ భారతదేశంలో 6 లక్షల గ్రామాల్లో కూడా ఒక ఏ గ్రామం ఉనికి ఆ గ్రామంలోనే కాపాడుకుంటూ వచ్చింది భారతదేశం. ఈ హరిత విప్లవం వచ్చిన తర్వాత సుమారు 300 కుల వృత్తులు సర్వనాశనం అయిపోయినాయి, జీవ వైవిధ్యం విధ్వంసం చేశారు, అలాగే ఈ నేలలో సారాన్ని పోగొట్టారు. రైతు గడిచిన 15 సంవత్సరాల క్రితం నుంచి చూసుకుంటే భారతదేశంలో 3 లక్షల మంది భారతీయ రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది నన్ను చాలా బాధించింది. ఇది శ్రీ సుభాష్ పాలేకర్ గారు ఆయన సభలో చెప్తున్నప్పుడు విని, అంటే ఇంత పెద్ద భారతదేశం అప్పటికీ ఇప్పటికీ 70% మంది ప్రజలు వ్యవసాయం అనుబంధ మీదే పనిచేస్తూ బతుకుతున్నారు. అలాంటి ఇది
ఏ రంగంలో వాళ్ళు కూడా ఇంతమంది మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకోలేదు. ఒక విద్యారంగం కానీ, ఇంజనీర్ కానీ, అడ్వకేట్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, ఒక డాక్టర్ కానీ ఏ కార్పొరేట్ సంస్థలో ఆత్మహత్య చేసుకోలేదు. మనందరికీ అన్నం పెట్టే ఆయనకి అన్నం దొరకపోవటం, కానీ ఎలాంటి భారతదేశం ఏ స్థితికి వచ్చింది అనేది, భారతదేశంలో ఏ ఉపద్రవం వచ్చినా, ఎలాంటి గడ్డు కాలాలు వచ్చినా సరే ఒక శక్తి ఉద్భవిస్తుంది. అలా వచ్చిన వాళ్ళు శ్రీ సుభాష్ పాలేకర్ గారు. మళ్ళీ ఆయన విధానాన్ని మనం అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ఇది గ్రామం దాటి చిన్న రైతు అనేవాడు నగరానికి వచ్చి ఏటీఎం సెంటర్లో కానీ, ఆటో డ్రైవర్గా కానీ, బ్యాంక్ దగ్గర సెక్యూరిటీగా కానీ పనిచేయాల్సిన అవసరం రాదు. నేను అనేక మంది వాళ్ళు అడుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పింది, నాకు పొలం ఉంది కానీ దిగుబడులు రావట్లేదు, పెట్టుబడులు ఎక్కువవుతున్నాయి, ఆ పెస్ట్ కంట్రోల్ మేము తట్టుకోలేకపోతున్నాం, అందుకని వ్యవసాయ రంగాన్ని వదిలి నగరంగా వచ్చి బతుకుతున్నాం అనేది అనేక మందితో నేను మాట్లాడినప్పుడు తెలిసిన విషయం. దీని నుంచి బయటపడాలంటే పాలేకర్ గారు చెప్పింది నిజమా కాదా అనేది, నాకు ఆవు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం, కానీ ఆవు సామాజికంగా, ఆర్థికంగా, పర్యావరణ పరంగా ఇంత మేలు చేస్తుందనేది పాలేకర్ గారు, శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు చెప్పిన తర్వాత విని ముందు నేను ఆచరిస్తూ మొదలుపెట్టాను. 8 సంవత్సరాల్లో కృష్ణా జిల్లా పినగూడూరు లంక గూడూరు మండలంలో నేను 6 ఎకరాలు భూమి కొని అక్కడ సేద్యం చేస్తా మొదలుపెట్టాను. దీంట్లో దేశీయ విత్తనం ఎంచుకుని ప్రకృతి వ్యవసాయం చేసినప్పుడు మొదటి సంవత్సరం, గడిచిన 60 ఏళ్ళలో భూమిని ఎంత విధ్వంసం చేసిన మొదటి సంవత్సరం కూడా ఖచ్చితంగా పంట పండించగలుగుతాం. అధిక లాభాలు అయితే రావు కానీ నష్టపోడు మొదటి సంవత్సరం కూడా రైతు. ఇలాంటి ఆహారం తిన్నప్పుడు మనం సూక్ష్మ పోషకాలను మనిషికి అందుతాయి, హాస్పిటల్ అవసరం కూడా రాదు. నా 8 ఏళ్ళ అనుభవాల్లో నేను నేర్చుకున్నది ఇది. నలుగురికి చెప్పాలి, జాతి సమస్య ఇది. గత 30-40 ఏళ్ళ క్రితం చూసుకున్న హాస్పిటల్ సంఖ్య చూసుకుంటే ఇవాళ అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఫార్మా ఇండస్ట్రీలతో నిండిపోతుంది దేశం అంతా. దాని నుంచి మళ్ళీ మనం బయటపడాలి అంటే, ఈ సమస్యను అధిగమించాలంటే ప్రకృతి వ్యవసాయం, దేశీయ విత్తనంతోనే సమాధానం చెప్పగలుగుతాం. ప్రకృతి వ్యవసాయం అంటున్నారు కదా, ప్రకృతి వ్యవసాయం ఇప్పుడు న్యాచురల్స్ అని చెప్పి ఊళ్ళో సిటీల్లో చాలా స్టోర్స్ పెడుతున్నారు అన్ని ఊళ్ళల్లోనూ. ఆ పెట్టేవాళ్ళల్లో ఒక యూట్యూబ్లో చక్కర్లు కొట్టేది ఏంటంటే అది అంత ఫ్రాడు, మామూలు దాన్ని దాంట్లో పెడుతున్నారు అంటున్నారు. మీరు ప్రకృతి వ్యవసాయం అంటున్నారు, మీరు వాడే ఎరువులు కానీ ఏదన్నా వేరే వాడుతున్నారా, అది కూడా న్యాచురల్గానే ఉంటుందా? మీద ఈ ప్రకృతి వ్యవసాయంలో మూలం దేశీవాళి ఆవు. భారతదేశాన్ని వైపు మెకాలే అనే అతను చూడకముందు 360 జాతులు భారతదేశంలో ఉండేవి. ఒక దేశీయ ఆవుల్లోనే 360 జాతులు. మన రాష్ట్రానికి సంబంధించింది ఒంగోలు మన అలాంటిది. ప్రతి ప్రాంతానికి ఒక వైవిధ్యాన్ని ఇచ్చాడు భగవంతుడు. అలాంటి ఆవుల్ని వీళ్ళు చప్పరించేశారు మొత్తం. వాటి పేర్లు తెలియవు, వాటి రూపాలు తెలియవు. అలా ఇప్పుడు మనకి 36 జాతులు, అంటే 10% జాతులు మనకు మిగిలి ఉన్నాయి. ఈ దేశీవాళి ఆవు గొప్పతనం ఏంటంటే మెడ వెనక ఎత్తు భాగం ఉంటుంది, దాన్ని మూపురం అంటారు. సూర్యుడిని వల్ల మనం ఈ భూమి మీద బతకగలుగుతున్నాం. సూర్యుడి నుంచి వచ్చే శక్తి ఒక ఈ ప్రపంచంలో అత్యధికంగా తీసుకునే జంతువు ఏదైనా ఉందంటే అది దేశీవాళి ఆవు మాత్రమే. దాన్ని సూర్యకేతి నాడి అంటారు. మీకు ఇది అవునా కాదనేది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ మీకు దేశీవాళి ఆవు ఎక్కడ కూడా ఎంత ఎండలో ఉన్నా సరే చెరువులో దిగి స్నానం చేయటం అనేది మీరు ఎక్కడ చూసుంటారు? బర్రెలు దిగుతాయి, దున్నలు దిగుతాయి, కానీ దేశీవాళి ఆవు దిగదు. 60 డిగ్రీల టెంపరేచర్లో కూడా యజమానికి పనిచేసి పెట్టే శక్తి సామర్థ్యం దేశీవాళి ఆవు సంతతికి ఉన్నది. అలాగే -3 డిగ్రీస్ టెంపరేచర్లో కూడా అది బతకగలుగుతుంది. ఈ సూర్యకేతి నాడి ద్వారా తీసుకునే కేసీన్ అనే ఎంజైమ్ ద్వారా మనకి 5 పదార్థాలు, పంచగవ్యాస్, ఆవు పేడ, ఆవు మూత్రం, ఆవు పాలు, పెరుగు, నెయ్యి, ఈ 5 కూడా మనకి దివ్యమైన ఔషధాలు ఉన్నాయని పురాణాలు, ఇతిహాసాల్లో మీరు ఎక్కడ చూసుకున్నా ఆవుకు ఒక పవిత్రమైన స్థానాన్ని ఈ భారతదేశం నిర్మాణం చేసింది. అంటే గోవుని సకల దేవతలు నిలయమన్నారు, కానీ ఇన్ని జంతువులు, జీవజాతులు, ఇంత జీవ వైవిధ్యం ఉన్న ఈ ప్రపంచంలో గోవుకి అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారు అంటే కృష్ణుడే మొదటి శాస్త్రవేత్త అంటారు పాలేకర్ గారు. ఒక ఆవు 1 గ్రాము పేడలు, ఆవు రోజుకి 10 కేజీలు పేడనిస్తుంది. 1 గ్రాము పేడలో 3 కోట్ల సూక్ష్మజీవులు ఉన్నాయి.
మూడు కోట్ల సూక్ష్మజీవులు ఏంటంటే మానవాళికి ప్రకృతికి మేలు చేసేవే ఇవి. దీనివల్ల ఏంటంటే మనకి ఇతిహాసాల్లో ఏం చెప్పారంటే సకల దేవతలు ఆవుల్లో ఉన్నట్టు మనం దేవాలయాల్లో చూస్తూ ఉంటాం. ఒక్కొక్క అంగంలో ఒక్కొక్క దేవతని నిర్మాణం చేసి చూపించారు, చిత్రించి. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే గోవు అన్ని దేవతలకి నిలయం అంటే దాంట్లో సైన్స్ ఏం చెబుతుందంటే పాజిటివ్ బ్యాక్టీరియా ఉంది గోవు మొత్తంలో, అది మానవాళికి ప్రకృతికి ఉపయోగపడుతుంది అని చెప్పారు. అంటే ఇది మనలో ఎలా దాన్ని ఇమిడింపు చేశారంటే గోవులో ఇన్ని దేవతలు ఉన్నారంటే మనం పవిత్రంగా చూస్తామనే దానికి ఒక సంకేతం అది గోవుని. ఇది ఏంటంటే ఆ బ్యాక్టీరియా ఈ ఆవు పేడ రూపంలో, జీవామృతం రూపంలో. పాలేకర్ గారు దీన్ని 10 కేజీల ఆవు పేడ, 10 లీటర్ల మూత్రం, 2 కేజీల బెల్లం, శనగపిండి ఇవన్నీ కూడా కలిపి ఒక ఎకరానికి పారించవచ్చు అనేది ప్రయోగం చేశారు. దీనికి ముందు ఆయన 1000 కేజీలు వాడి చూశారు. అసలు ఆవుకి వ్యవసాయంలో ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చారని చెప్పి ఆయన పరిశోధన చేశారు. పరిశోధన చేసినప్పుడు ఒకప్పుడు భారతదేశంలో ఆవులు ఎక్కువ ఉండేవి, మనుషులు తక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు మనుషులు ఎక్కువయ్యారు, గోసంత తక్కువైంది. ఈ క్రమంలో ఈ భూమిని ఎలా కాపాడాలన్న దాని మీద ఆయన అద్భుతమైన ప్రయోగాలు చేశారు. ఒక ఆవు పేడ 10 కేజీల్లో 1 గ్రాములోనే 3 కోట్లు ఉన్నప్పుడు దీన్ని ఇంత వేయాల్సిన అవసరం లేదని చెప్పి మొదటగా 1000 కేజీలు, రెండోసారి 500 కేజీలు, అలా 200, 100 కేజీలు, 90 కేజీలు, 80, 70, 60 అలా వేసుకుంటా వచ్చి ఆఖరికి 1 ఎకరానికి అంటే 4840 గజాల్లో 1 10 కేజీల పేడ చాలు అనేది ఆయన నిర్ధారణ చేశారు. ఈ 10 కేజీల పేడ 1 ఎకరం అంటే ఎలా సరిపోద్ది అని మనం అందరం అనుకుంటాం. గ్రాములో 3 కోట్లు ఉన్నప్పుడు 10 కేజీలు ఎంత ఉంటుంది? ఇది ఆయన ఎలా చేశారంటే అడవి ఎవరి మీద ఆధారపడలేదు, అలాగే మన పొలం కూడా ఎవరి మీద ఆధారపడకోకుండా ఒక రసాయనాల కంపెనీ మీద, పురుగుల కంపెనీల మీద ఆధారపడకుండా స్వయం సమృద్ధి ఎలా చెందించాలనే దాని మీద ఆయన అనేక ప్రయోగాలు చేసి 1000 కేజీలు వేసినప్పుడు ఎంత దిగుబడి వచ్చింది, 500 కేజీలు ఎంత వచ్చినప్పుడు ఎంత వచ్చింది, 200 కేజీలు, 100, 80, 70 అలా వేసుకుంటూ వచ్చినప్పుడు ఇంచుమించు ఒకే దిగుబడి వచ్చింది. అంటే ఇక్కడ ఆయన కనిపెట్టింది ఏంటంటే 1000 కేజీల పేడ 1 ఎకరానికి వేయాల్సిన అవసరం లేదు అన్నారు. అలా తక్కువ తక్కువగా పరిశోధన చేసి 10 కేజీల పేడ 1 ఎకరానికి చాలు అని అన్నారు. ఈ విధంగా మేము ఆచరిస్తున్నాము, అద్భుతమైన ఫలితాలు తీస్తున్నాము. ఈ 10 కేజీల పేడలో 1 గ్రాములో 3 కోట్లు ఉన్నప్పుడు 10 కేజీలు చాలా ఉంటుంది. ఇది మల్టిప్లై చేయడానికి ఆయన ఏం చేశారంటే ఈ సూక్ష్మజీవులకి శక్తి కోసం 2 కేజీల బెల్లం కల్పించారు, అలాగే వాటికి కావాల్సిన మాంసకృతుల కోసం శనగపిండి 2 కేజీలు కల్పించారు. ఇవన్నీ కలిపి 2 రోజులు జీవామృతం రూపంలో నీడలు అట్టబెట్టడం వల్ల దాంట్లో ఉన్న జీవరాశులన్నీ కూడా ప్రతి 2 గంటలకి రెట్టింపు అవుతున్నాయి అనేది ఆయన ప్రయోగంలో తేలింది. అంటే 3 కోట్ల నుంచి ఇన్ని 10 కేజీలు ఎన్ని ఉంటాయి, అవి అనంత కోటి అయిపోయినాయి 48 గంటల్లో. దీన్ని ఎప్పుడైతే మనం జీవామృతం రూపంలో 200 లీటర్ల నీళ్లు కలిపి 10 కేజీల ఆవు పేడ, 10 లీటర్ల మూత్రం, 2 కేజీల శనగపిండి, 2 కేజీల బెల్లం, దోసుడి స్థానిక మట్టి, ఎరువులు వాడిన మట్టి ఇవన్నీ కలిపి 2 రోజులుంచి సవ్యదిశగా 2 రోజులు తెప్పి ఉదయం సాయంత్రం, మళ్ళీ మరుసటి రోజు ఉదయం సాయంత్రం తెప్పి నీళ్లు పారుతున్నప్పుడు కానీ పదునున్నప్పుడు కళాబ్లాగా చల్లటం, పిచ్చికారి చేయటం ఈ 2 చేస్తే చాలు అనేది ఆయన చెప్పింది. కానీ జీవామృతం అనేది ఎరువు కాదు, మొక్కకి ఎరువు కాదు. జీవామృతం అనేది ఏంటంటే ఒక కల్చర్. ఈ భూమి లోపల లోతు కంటూ వెళ్తే సూక్ష్మ పోషకాలు చెట్టును తట్టుకోలేనంత ఉన్నాయి లోపల ఈ భూగర్భంలో. మొక్కకు కావాల్సింది 3 నుంచి 5 అంగుళాల్లో ఉన్న మట్టిలో ఉన్న పోషకాలే మొక్క అందుకుంటుంది. ఇంకా లోతుకంతా వెళ్తే తీవ్రస్థాయిలో ఉంటే మొక్క బతకలేదు. ఇవన్నీ ఆయన ప్రయోగం చేసి ఈ జీవరాశులు ఎప్పుడైతే జీవామృత రూపంలో భూమిలోకి వదిలామో వంట చేసే పని చేస్తాయి. అంటే ఇప్పుడు మనం చూడండి, బియ్యం ఉన్నాయి, బియ్యాన్ని మనం డైరెక్ట్గా భోజనం చేయలేం. బియ్యాన్ని ఏం చేస్తున్నాము, కడిగి నీళ్లు పెట్టి స్టవ్ మీద పెట్టుకుని అన్నం రూపంలో బియ్యాన్ని తింటున్నాం మనం. అలాగే ఈ జీవరాశులన్నీ కూడా సూక్ష్మ పోషకాలని వేరు వ్యవస్థకు అందించే పనులే ఉంటాయి. ఈ భూమిలో బోళని సూక్ష్మ పోషకాలు ఉన్నాయి, బోళని ఖనిజాలు ఉన్నాయి, ఆ బోళని ఇవి ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి వాటికి కావాల్సినవి. కానీ ఇవన్నీ కూడా వేరు వ్యవస్థ అందుకోలేదు. మనం ఎలాగే బియ్యాన్ని డైరెక్ట్గా తినలేకపోతున్నామో ఆ వేరు వ్యవస్థ అందుకోలేదు. ఆ పోషకాలని అందించే పని, వేరు వ్యవస్థకు చేసే పని
ఈ సూక్ష్మజీవులు వానపాములు ఇవన్నీ వేరే వ్యవస్థకు అందిస్తూ ఉంటాయి దానికి కావాల్సిన రూపంలో. ఈ చెట్టు ఏం చేస్తుంది, ఈ చెట్టు కింద నీడలో ఉన్న జీవరాశులు, ఎండలో ఉన్న జీవరాశులు మీరు చూస్తే ఇక్కడికన్నా ఇక్కడ 90% ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం ఎక్కువసేపు మాట్లాడుకుంటున్నాం అనుకోండి, చెట్టు నీడ ఉంటే నీడకెళ్ళి మాట్లాడుకుంటాం, అలాగే జీవరాశులు కూడా చెట్టు కిందే ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ జీవరాశులు బతకటానికి చెట్టు ఏం చేస్తుంటే కొన్ని రసాయనాలని వాటికి అందించే పని అది చేసి పెట్టద్ది, అంటే ఇచ్చు పుచ్చుకోవటం అన్నమాట, అంటే సహజీవనం అంటారు పాలేకర్ దీన్ని. ఆ కృతజ్ఞతా భావంతో ఇవన్నీ బతుకుతున్నాయి అన్నమాట అక్కడ జీవ వైవిధ్యం అనేది. దీన్ని ఆయన పరిశోధన చేసి మనకి చక్కని రూపంలో జీవామృతాన్ని తయారు చేశారు. అంటే దీంట్లో మీకు 2 కేజీలు బెల్లం ఎందుకు కలిపాలని దాని మీద చాలా పరిశోధన చేశారు. ఈ వెజిటేరియన్ ఉన్న జీవి ఏదైనా ఉందంటే తీపిని ఇష్టం పడుద్ది అనేది ఆయన గ్రహించారు. చీమలు చూడండి, మన ఇంట్లో అమ్మ బెల్లం కానీ మిఠాయి కానీ పెడితే చీమలన్నీ ఒక దారి కట్టుకుని ఎక్కడో ఉన్న మిఠాయికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చీమలు పట్టుకుంటాయి. అంటే తీపిని ఆకర్షిస్తే ఈ జీవరాశులు అనేది ఆయన గ్రహించారు. దీంట్లో క్యాలరీస్ ఉన్నాయి, దాన్ని ఆ చీమలను చూసి ఆయన నేర్చుకున్నారు. అది ఆ చీమల్ని ఎలా అయితే ఒక దారిని వెళ్ళి అక్కడ ఆ శక్తిని తీసుకుంటున్నాయో, ఇది మనం జీవరాశులు కూడా, ఈ సూక్ష్మ జీవరాశులు కూడా ఉపయోగపడుద్దని ఆ పేడలో ఈయన రూపకల్పన చేశారు. అంతకుముందు చిన్న రైతుకి, ఒక సామాన్య రైతుకి ఇంత పెద్ద భారతదేశంలో అతి చిన్న విషయాలు అర్థమయ్యే విధంగా చెప్పిన శాస్త్రవేత్త లేరు. అది పాలేకర్ గారి ద్వారానే జరిగింది. ఆయన ఇప్పటి వరకు 43 లక్షల మంది రైతులను చైతన్యవంతం చేశారు. ఆళ్ళలో నేను ఒకండి. ఇప్పుడు జరుగుతున్న నష్టం చూసుకుంటే ఒక రకంగా విధ్వంసం అయిపోయింది భూమి మొత్తం. అంటే ఒకప్పుడు చెరువులు ఉండేవి అనుసంధానంగా, ఆ చెరువులు వల్ల మనకు సేద్యం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు చెరువులు పోయినాయి, బోర్లు వచ్చేసినాయి, తర్వాత భూమి చట్టుబడిపోయింది రసాయనాల వల్ల. భగవంతుడిచ్చే వర్షపు చుక్కని భూమిలో ఇంకా ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇదంతా కూడా మన వైవిధ్యం అనేది కోల్పోయాం రసాయనాల వల్ల. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైతే వానపాములు, సూక్ష్మజీవులు భూమిలో పెరగటానికి జీవామృతం ఇచ్చామో, డబ్ల్యూ ఆకారంలో 15 అడుగుల లోతు నుంచి వానపాము పైకి కిందకి వచ్చి భూమిని మన దోసి పెనం మీద దోసి వేస్తే ఎలా రంధ్రాలు పడతాయో భూమి మొత్తాన్ని ఇలా జాలి చేసేస్తుంది అది వానపాము. భగవంతుడు ఇచ్చిన వర్షాకాలం పొచ్చుకొని డైరెక్ట్గా 15 అడుగుల కిందకి తీసుకెళ్ళిపోయి ఒక డ్యామ్ నిర్మాణం చేసేస్తుంది. చేసేసిన తర్వాత మీకు పైకి ఉపరితలం మీద భూమి ఆరిపోయినట్టుంటుంది, కానీ లోపల కంటూ చూస్తే ఆ వేరు వ్యవస్థకు అందించే నిర్మాణం అంతా కూడా అద్భుతమైన ఇంజనీరింగ్ అనమాట. అది వానపాములు భగవంతుడు సృష్టించింది. నీటి ఆవిరి కణాలతో ఆ మొక్క బతకగలుగుతుంది. నీరు అనేది మొక్కలకి అవసరం లేదు, నీటి ఆవిరి కణాలు మాత్రమే కావాలి. నగరాల్లో చాలా మంది ఎంఎన్సీ కంపెనీలు కానీ లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలు కానీ ప్రజలు రసాయనాలు వదిలేసి ప్రకృతి వైపు నడుస్తున్నారని తెలుసుకుని చాలా సంస్థలు ఇలాంటి నేచర్కి దగ్గరగా ఉన్న వస్తువులు అందుబాటులో తీసుకొచ్చారు. ఇది చాలా సంతోషకరం, మంచి విషయం. కానీ ఎవరైతే ఇవన్నీ అమ్ముతున్నారో వాళ్ళ రైతుల వివరాలు అడగటం అనేది మనం చేయాల్సిన పని. ఇది సర్టిఫికేట్ అంటే సర్టిఫికేట్ తీసుకుని ఏ వస్తువునైనా మనం పెట్టొచ్చు మార్కెట్లో. ఆ రైతుల వివరాలు ఇస్తే మీలాంటి వాళ్ళు వెళ్ళి భూమిని 4 మూలలా తీసుకుంటే వానపాము ఉందంటే అది ప్రకృతి వ్యవసాయం. దీని ఇది ఇంటర్నేషనల్ ల్యాబొరేటరీ, ఇంకే టెస్ట్ చేయక్కర్లా. మీరు ఒక దోసుడి మట్టి పట్టుకున్నప్పుడు దాంట్లో కనీసం 2-3 వానపాములు వచ్చినాయి అంటే ఈ భూమి బాగున్నట్టు, ఖచ్చితంగా దాంట్లో పండించే ప్రతి పంట బాగున్నట్టు. అంతేగాని సర్టిఫికేట్ చేతిలో పట్టుకుని ఇది మేము అలా పండించామనే దాని లేదు. రైతు వివరాలు తీసుకోవాలి, వాళ్ళ క్షేత్రంలోకి వెళ్ళి పిడికిడి మట్టి తీసుకుంటే జీవ వైవిధ్యం అనేది ఉంటే అది ఖచ్చితంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రామాణాలకు తగ్గట్టుగా అది ప్రకృతి వ్యవసాయమే. విజయరామ్ గారు ఇప్పుడు నేచురల్ వ్యవసాయం గురించి చెప్పారు. ఇప్పుడు ఈ పొలం మీరు కొత్తగా తీసుకున్నట్టున్నారు, ఏం చేశారు, ఎలా చేస్తున్నారు, నీళ్లు లేకుండా ఈ గడ్డి వేసి పెట్టారు, ఇట్లా ఏంటి ఇదంతా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పాలేకర్ గారికి స్ఫూర్తి అడవి. ఆయన అగ్రికల్చర్ బీఎస్సీ చేశారు, తండ్రి చదివించిన తర్వాత నీ చదువుకి నువ్వు చేస్తున్న పనికి ఏమి సంబంధం లేదు, నాకు పెట్టుబడి పెట్టుబడి పెట్టిన దాని కన్నా కూడా దిగుబడి రావట్లేదు, మరి ఈ వ్యవసాయం ఎందుకు, నేను చదివించిన చదువు డబ్బులు కాలం వృధా చేశావు అని తండ్రి కోపెడతాడు. అప్పుడు ఎవరైతే చదువు నేర్పారో ఆయన దగ్గరికి వెళ్ళి నాకు దిగుబడి రావట్లేదు, రెండోది కలుపు ఎక్కువైపోయింది, పురుగు మందులు వేసినా సరే కంట్రోల్ కావట్లేదు అని ఆయన దగ్గర వాపోతాడు పాలేకర్ గారు. ఆయన ఏమన్నారంటే యూరియా ఇంకో కట్ట ఎక్కువ పెంచున్నారు, అంటే నీ దగ్గర ఏమీ విషయం లేదు, నా టైము వృధా చేశావు అని ఆయన మనసులో అనుకుని
అడవి వైపు ప్రయాణం చేశారు పాలేకర్ గారు. ఒక 6 సంవత్సరాలు కుటుంబాన్ని వదిలి అడవి వైపు వెళ్ళి, అడవిలో ఏ చెట్టు పోటీతత్వం లేదు, ఈ అలా ఇవన్నీ కూడా ఇచ్చుపుచ్చుకునే ధోరణిలో అవి ఎలా సహజీవనం చేస్తున్నాయి, ఇది చాలా విచిత్రంగా ఉంది. ఒక పెద్ద మహావృక్షం ఉంది, ఆ చెట్టు కింద ఒక చిన్న ఇంకో చెట్టు ఉంది, దాని పక్కన లతలు ఉన్నాయి, కింద గడ్డ జాతులు ఉన్నాయి, పొదలు ఉన్నాయి, దుంప జాతులు ఉన్నాయి, ఇవన్నీ కలిసి ఒకే చోట ఎలా బతుకుతున్నాయి. మరి మన పొలంలో వచ్చేసరికి భూమిని అంతా కూడా ఖాళీగా పెడుతున్నాము, కలుపుతో పెరిగిపోతుంది, ఒకే పంట వేసుకుంటున్నాము, అంతర పంటలు వేయట్లేదు అనేది చూస్తే, ఆయన ఒక చెట్టు కింద 36 రకాల పప్పు జాతి గింజల్ని ఆయన గమనించారు అడవిలో. అంటే అసలు ఇంత ఉండటం వల్ల ఏంటంటే, సహజంగా ఈ పప్పు జాతుల గింజల్లో ఉన్న నైట్రోజన్ ఏదైతే ఉందో అది ప్రధాన మొక్కకి అందించే పని అది చేసి పెట్టింది అన్నమాట. ఇలా ఇచ్చిపుచ్చుకోవటం వల్ల అక్కడ అన్నీ కూడా, ఏ మనిషి, ఏ కంపెనీ కూడా, ఏ రైతు కూడా వాటికి నీళ్లు ఎరువులు వాడకుండా అవి స్వయం సమృద్ధి అవుతాయి, రకరకాల ఫలాలు. ఈరోజు కూడా మనం చూసుకుంటే చింతపండు పండించే రైతు లేడు ఈ భారతదేశంలో, చింతతోట రైతు ఉన్నాడనేది మనం ఎక్కడా వినలేదు, చూడలేదు. ఈ మరి చింతపండు 100 కోట్ల జనాభాకి ఎక్కడి నుంచి వస్తుంది ఈ భారతదేశంలో అని చూస్తే, ఇప్పటికీ కూడా అడవుల మీద ఉన్న చెట్ల మీద కాయలే తీసుకుంటున్నాం. ఈ సంవత్సరం పంట లేదనేది కూడా మనం ఎప్పుడూ మన పుట్టిన దగ్గర నుంచి వినలేదు. ప్రతి సంవత్సరం చింతపండు కాసి వస్తేనే మనం చింతపండు వాడుకుంటున్నాం. అలాగే మనకి నగరాలకు వచ్చే సీతాఫలాలు ఇవన్నీ కూడా ఏ రైతు పండించట్లేదు, ఇవన్నీ కూడా గిరిజనులు తీసుకొచ్చి మనకి నగరాల్లో అమ్ముతున్నారు. మరి ఆటలో ఎక్కడ పురుగు లేదు, పుచ్చు లేదు, ఈ సంవత్సరం పంట లేదంటలేదు. మరి అవన్నీ కూడా సకాలంలో పండుతున్నప్పుడు మన భూమిలో పంట ఎందుకు పండట్లేదు అనేది ఆయన పరిశోధన చేసిన తర్వాత, ఈ ప్రకృతి వ్యవసాయము జీవామృతంతో పాటు అనేక విషయాలు ఆయన స్వయంగా పరిశోధన చేసి ప్రయోగాలు చేసి మన ముందుంచారు. ఇది ఇక్కడ మీరు చూస్తున్నది నిమ్మ తోట. 35 ఏళ్ల క్రితం ఒక యజమాని దీన్ని పెంచారు. అప్పుడు ఈ పాలేకర్ అని ఆయన పరిచయం లేదు కాబట్టి ఈయన ఏక పంటే వేశారు ఇదంతా కూడా. ఇప్పుడు పాలేకర్ గారు చెప్పే దాంట్లో ప్రధానంగా 4 అంశాలు ఉన్నవి. అంటే ఒక వాహనానికి 4 చక్రాలు ఉంటేనే అది ప్రయాణం చేస్తుంది, అలాగే ఈ ప్రకృతి వ్యవసాయం కూడా ఆ 4 చక్రాలు ఉంటేనే మనం ప్రయాణం చేయగలుగుతాం ప్రకృతి వ్యవసాయంలో. అనేది ప్రధానమైందంటే బీజామృతం, విత్తనం మనం ఎప్పుడైతే నాటుతున్నామో దాన్ని శుద్ధి చేయటం. అంటే వాతావరణంలో మార్పులు వచ్చి కారు మబ్బులు ఉన్నప్పుడు కొన్ని చెడు బ్యాక్టీరియా వచ్చి విత్తనం మీద చేకూర్చుని అది పంట పండుతున్నప్పుడు ఎదుగుతున్నప్పుడు దానికి డిసీజ్ వచ్చేటట్టుగా చేస్తుంది. అవి రాకుండా ఉండాలంటే దీన్ని మనం బీజామృతంతో శుద్ధి చేసి విత్తనం నాటితే మనకి తెగుళ్ళ నివారణ అనేది 99% మీకు ప్రాథమికంగానే తగ్గిపోతుంది. అది మొదటిది బీజామృతం. రెండోది జీవామృతం. జీవామృతం అనేది మనం చెప్పుకున్నాము. అలాగే మూడోది మీరు ఇక్కడ ఈ నిమ్మ తోటలో చూస్తున్నారు మల్చింగ్ అంటారు దీన్ని. ఇప్పుడు పాలేకర్ గారు దీని గురించి చాలా అద్భుతంగా చెప్తారు. అడవిలో 1 క్యూబిక్ ఫీట్ ఎండిపోయిన ఆకులు, కాలాల్లో ఆ ఆకు రాలుతుంది, ఆ రాలిన 1 క్యూబిక్ ఫీట్ ఆకులు మనం చూసుకుంటే దాంట్లో 6 లీటర్ల నీరు ఉంటుంది అనేది చెప్తాడు ఆయన. ఆటల వల్లే ఈ మొక్కలన్నీ బతుకుతున్నాయి అంటారు. ఎప్పుడైతే మీకు ఎండిపోయిన ఆకులతో స్ట్రా మల్చింగ్ అంటారు, లేకపోతే లైవ్ మల్చింగ్ అంటారు, సాయ మల్చింగ్ అంటారు, 3 రకాలు ఉన్నాయి మల్చింగ్లో. మీరు ఇక్కడ చూస్తూ ఉంటే మీకు కొన్ని విషయాలు గమనించవచ్చు. ఇది గత పంటకు సంబంధించిన వ్యర్థం, ఇది వరి పంటకు సంబంధించిన వ్యర్థంతో ఈ భూమిని కప్పిపెట్టాం. ఈ భూమిని కప్పిపెట్టడం వల్ల ఇక్కడ మీకు ఈ పదులు అనేది ఇలాగే ఉంటుంది. ఇట్లండి వాన పవన్ చూడండి. ఈ వానపాము చూసారా, ఇది 15 అడుగులు లోతు తీసుకెళ్ళిపోయి భగవంతుడు ఇచ్చిన వర్షపు చుక్కని దీంట్లో ఇలా దాచేస్తుంది అనమాట. మళ్ళీ అదే దారిని ఇది రాదు. ఇది డబ్ల్యూ ఆకారంలో భూమిని ఎప్పుడు కూడా రంధ్రాలు చేసి పడి పరిగెడుతున్న నీళ్ళని నడిపిస్తుంది, నడుస్తున్న నీళ్ళని నుంచోబెట్టుద్ది, నుంచున్న నీళ్ళని ఇంకిస్తుంది. ఇది ఒక అద్భుతమైన ఇంజనీర్ అంటాడు. మనం భారతదేశంలో సాగునీరు తాగునీరు అందుతుందంటే ఇంతకన్నా గొప్ప ఇంజనీర్ లేదంటాడు పాలేకర్ గారు. ఇది ఎంత పని చేసి పెడుతుంది, జీవ వైవిధ్యంతోనే మనిషి ఈ భూమి మీద బతకగలుగుతున్నాడు. మనిషి అవసరం ఏ జీవికి లేదు ఈ భూమి మీద, కానీ మనిషి బతకాలంటే ఈ జీవరాశులు ఉంటేనే మనిషి బతకగలుగుతాడు. ఈ పదును ఏదైతే ఉందో ఈ పదంతోనే మొక్క బతికేస్తుంది అన్నమాట. ఇది 2 నెలలకు ఒకసారి మనం పెట్టుకోవచ్చు.
ఇంకో వానపాము. ఈ థర్డ్ వచ్చేసింది చూసారా, ఇది వాతావరణంలో తేమను అట్టి పెట్టేస్తుంది అన్నమాట. 60 సంవత్సరాల క్రితం నుంచి రసాయనాలతో నిండిపోయింది భారతదేశం. మరి ఈ వానపాములు ఎక్కడి నుంచి వస్తాయని మీరు అనుకోవచ్చు. మరి ఇది కూడా 35 ఏళ్ళ నుంచి రసాయనాలతో నిండిన భూమే. ఒక్క సంవత్సరం ఈ భూమి మేము తీసుకుని ఇప్పుడు వానపాము మీరు చూశారు, ఇవి నేను ఎక్కడ బయట నుంచి తీసుకురాలా, ఈ భూగర్భంలో ఉన్నాయే పైకి వచ్చినాయి. ఆవు పేడ, ఆవు మూత్రం ఈ సృష్టిలో ఉన్న అన్ని జీవరాశుల్ని ఆకర్షిస్తుంది అన్నమాట. ఆ 15 అడుగుల లోతున నిద్రావస్థలో, యోగ నిద్రలో ఉన్నాయి అంటాడు పాలేకర్. అవన్నీ కూడా పైకి వచ్చి వేరు వ్యవస్థ కావాల్సిన సూక్ష్మ జీవరాశులన్నీ కూడా, సూక్ష్మ పోషకాలని సూక్ష్మ జీవరాశులు అందించి మనకి అద్భుతమైన ఎలాంటి రోగ నిరోధక శక్తి లేని ఆహారాన్ని, పంటల్ని మనకి ఈ జీవరాశులు అందిస్తాయి. అంతరించిపోతున్న దేశవాళీ విత్తనాలని మళ్ళీ వాటిల్ని బతికించి భవిష్యత్తులో రైతులకు ఇవ్వాలని ప్రతి సంవత్సరం విత్తన పండుగ చేసి విత్తనాలని మళ్ళీ రైతులకు అందజేస్తున్నాం. ఇది నిమ్మ తోటలో నిమ్మకాయలు. ఇవన్నీ ఇవి ఇక్కడ మీరు చూస్తూ ఉంటే కాయలు సైజు కానీ రూపం కానీ, దీనికి మేము వాడింది జీవామృతం సాయిల్ అప్లికేషన్ చేసాము. అలాగే చెట్టుకి మాత్రం పుల్ల మజ్జిగ, దేశవాళీ ఆవు మజ్జిగని 1 లీటర్కి 16 లీటర్ల నీళ్లు కలిపి పిచికారీ చేస్తున్నాము. దీనివల్ల కాయ సైజు, దాని షైనింగు మనకి బాగా కనబడుతుంది. మీకు ఆకు చూస్తే కూడా కొత్త ఆకు వచ్చేంతా కూడా చాలా షైనింగ్ ఉంది, ఎక్కడ తెగులు లేదు. దీన్ని కేవలం పుల్ల ఆవు మజ్జిగ మనం 3 రోజులు 4 రోజులు అట్టి పెట్టి ఆ మజ్జిగని 1 లీటర్కి 16 లీటర్ నీళ్ళు కలిపి పిచికారీ చేస్తే మీకు కాయ బాగుంటుంది. పూత పింద దశ నుంచి మనము ఇది కాయ కోసేంత వరకు మనం పుల్ల మజ్జిగని వీలుంటే వారం 10 రోజులకు ఒకసారి చల్లుకుంటే కూడా చాలా మంచిది. ఇది ఇప్పుడు మనకి ఆరోగ్యపరంగా ఎలా ఉపయోగాలున్నాయో, వీర్య కణాలు వృద్ధి చెందుతాకి ఉపయోగపడేది మాపిల్లె సాంబ. దీన్ని తమిళనాడులో ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో వాడుతున్నారు అనాదిగా. పెళ్ళి కొడుక్కి మామ ఒక పరీక్ష పెడతాడంట. షార్ట్ పుట్ అని ఒక గుండ్రని రాయి ఉంటుంది, దాన్ని వెనకాలకి గిరిటేయాలి బలంగా. అల్లుడు ఎంత దూరం ఎవరు గిరటేశారో వాళ్ళకి పిల్లల్ని ఇచ్చాడంట మామ. సెలెక్ట్ అవ్వటానికి ముందు పలానా బంధువులు అమ్మాయిని చేసుకుంటున్నాం అనగానే ఆ పిల్లాడికి సంబంధించిన బంధువులందరూ కూడా 4 రోజుల పాటు దీంతో రకరకాల పదార్థాలతో ఆహారాన్ని తయారు చేసి వాడిని పటిష్టంగా తయారు చేసి పెళ్లికి తీసుకెళ్లేవాళ్ళంట సంబంధం కుదిర్చడానికి. మా అల్లుడు రకం బియ్యం అంటారు, మా పిల్ల అంటే అల్లుడు అంట తమిళ్లో. ఇది ఇప్పటికీ అక్కడ అనాదిగా ఉంది. ఇలాంటి కల్చర్ని వాళ్ళు ఎంత డెవలప్ అయినా సరే అదని వదులుకోలేదు ఆ రాష్ట్రాలు. మన తెలుగు రాష్ట్రాల్లో ఒక్క దేశీ విత్తనం లేదు ఈ రోజున. మళ్ళీ ఇవన్నీ మన రాష్ట్రంలో రైతులకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలాంటి సంతాన లేని వారికి ఈ బియ్యం చాలా ఉపయోగపడుతుంది అనేది కూడా అక్కడ ప్రచారంలో ఉంది, వాడకంలో ఉంది. ఈ గడ్డి కూడా ఆవులకి వేస్తున్నప్పుడు మా దగ్గర గిరగెత్తుంది, అది కనిసివ్ కావట్లేదు. ఆవు సంవత్సరం నుంచి 13 ఆవులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఆ గిత్త కూడా కనిసివ్ అయిపోయింది ఈ వాతావరణం రాగానే. అవన్నీ ఇప్పుడు గర్భం దాల్చి ఉన్నాయి. అవన్నీ మీ భూమి ఉపరితలం మీద చూస్తే మీకు భూమి అంతా ఎండిపోయిన నీళ్లు అడుగుతుంది మొక్క అన్నట్టు భావంతో మనం ఉన్నాం. నిజానికి నీళ్ళు అవసరం లేదు. ఇలా చూడంగానే సామాన్య రైతు ఏం చేస్తాడు, త్వరగా బోర్ వేసేసి నీళ్లు పెట్టేస్తాడు. నీటి ఆవిరి కణాలతో మొక్క బతుకుద్దని ఇందాక మీకు చెప్పినట్టు భూమి ఒక అర అంగుళం లోపు నేను తవ్వితే మీకు ఇంత పదునుగా ఉంది చూడండి మట్టి. ఇంకా ఇది పంట కోయటానికి ఇంకా ఇప్పుడు పాలు పోసుకునే స్టేజ్లో ఉంది, ఇది ఇంకా 4 రోజులు పట్టుద్ది. అయినా కూడా ఈ విధంగా మేము సేద్యం చేస్తున్నాము. ఈ పంట కాలంలో ఇంకొకసారి తడి పెడతాం. ఈ ధాన్యం పేరు కరుపు కౌని, అంటే నల్ల బియ్యం. కరుపు అంటే తమిళనాడులో నలుపు అని అర్థం అని. ఇది ఈ ఉబ్బకాయ ఉన్న పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది అనేది అక్కడ స్థానిక రైతులు చెప్తున్న ఈ విత్తనం గురించి చెప్తున్నారు. ఈ విత్తనాన్ని పంటకాలం వచ్చేసేసి ఇది 120-135 రోజుల మధ్యలో జరుగుతుంది. ఇది నల్లగా ఉంటాయి బియ్యం కూడా.
పాలేకర్ గారు ఇంకొక మాట చెప్తారు, ఈ నల్ల వస్తువు ఏదైతే ఉందో అది ధాన్యం కానీ గింజ కానీ పప్పు కానీ గోవు కానీ వీటిలన్నింటిలో కూడా రోగ నిరోధక శక్తి అంటే క్యాన్సర్ని తట్టుకునే శక్తి దీంట్లో ఎక్కువ ఉందనేది పాలేకర్ గారు చెప్తున్నారు. దీని యొక్క నానుడు ఏంటంటే తమిళనాడులో ఈ విత్తనం ఆ స్థానిక రైతు చెప్తున్న విషయం, అమ్మాయిని పెళ్లి సంబంధం తర్వాత నేను ఎమ్మాయి లావుగా ఉంది నేను చేసుకోను అని ఆ పెళ్లి కొడుకు అన్నాడంట. తర్వాత ఆ రైతు ఈ కర్పు గౌని ఎక్కడి నుంచి తెప్పించి తండ్రి ఆ అమ్మాయికి బియ్యం 90 రోజులు తినిపించిన తర్వాత మళ్ళీ ఆ పెళ్లి కొడుకు ఆ అమ్మాయి సన్నబడతం చూసి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు మా అమ్మాయిని అని కూడా ఆ స్థానిక రైతు చెప్తూ ఉంటాడు. అంటే ఇది మనలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ అంతా కూడా కరిగేసిద్ది అనేది వాళ్ళ చెప్పే విధానం దీని గురించి. ఇది మొక్క ఒకటి నాటాము, ఈ విత్తనం పేరు బహరూపి. మొక్కకి దూరం 45 సెంటీమీటర్లు. ఇక్కడ మీరు చూస్తున్నారు, చూసారా రెండు జాలల మధ్యన ఇలా చూసుకున్నా ఇలా చూసినా చతురస్రాకారంగా మీరు ఎటు చూసినా సరే నిలువుగా అడ్డంగా 45 సెంటీమీటర్లకి ఒక మొక్క నాటాము. ఈ 1 ఏకర్లు ఈ విత్తనం నాటడానికి మేము వాడింది 500 గ్రాముల వరి విత్తనం వాడాము. ఈ దీనివల్ల వేరు వ్యవస్థ అనేది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు దీన్ని ఇక్కడ వరకు ఇది వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం పెకిలించి చూస్తే వేరు వ్యవస్థ అనేది 100 ఫీట్ ఉంటుంది. దీనివల్ల వర్షాకాలంలో పడ్డ నీళ్లు ఇది ఇప్పుడు దీని పంట అయిపోయింది, ఇది కోసేసాము. దీని లోపల వేరు మాత్రం డ్రిల్ వేసుకున్నట్టు భూమిలో లోపలికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఇది చనిపోయిన తర్వాత అది పచ్చిదనంగా ఉన్నప్పుడు రంధ్రం లావుగా ఉంటుంది. ఆ వేరు వ్యవస్థ చెట్టు మనం కట్ చేసి పంట తీసుకున్న తర్వాత ఆ రంధ్రం అనేది అలాగే ఉండి చనిపోయిన తర్వాత అది సేంద్రీయ కార్బన్గా మారుతుంది. ఆ డ్రిల్ అలాగే ఉండటం వల్ల వర్షాకాలంలో పడ్డ నీళ్లు ఆ రంధ్రం ద్వారా భూగర్భంలోకి చేరి భూగర్భ జలాల మట్టాన్ని పెంచుతాయి. ఈ తేమ ఉంటాకు కూడా కారణం అదే. రెండోది, వానపాములు ఆల్రెడీ 15 అడుగుల లోతు నీళ్ళని తీసుకెళ్తాయి. ఇలా మన ప్రకృతి వ్యవసాయంలో సేద్యం చేస్తున్నప్పుడు మన భూభాగంలో కింద ఒక అద్భుతమైన డ్యాముని ఈ వేరు వ్యవస్థ ఈ వానపాములు నిర్మాణం చేస్తాయి. మీరు చూస్తున్న ఇది అరటి, 4 రకాల అరటి, చక్రకళ్ళి, కర్పూర, బొంత అరటి, కేరళ అరటి. ఈ 4 రకాల అరటి ఈ 3 ఎకరాలు ఇంచుమించుగా ఉన్నది. ఇది ఒక 3 నెలల క్రితం పెట్టిన తోట. అరటి సంవత్సరం పంట కాల సంవత్సరానికి పంట నాటిన దుంప నాటిన సంవత్సరానికి మనకి పంట వస్తుంది. మరి సంవత్సరం వరకు దీని ఎదుగుదలలో మనం దీన్ని అంతర పంటల కింద వాడుకోవాలని ఈ మధ్యలో మీరు చూస్తూ ఉంటే చుక్కుడు పెట్టాము, పల్లి పెట్టాము, అలాగే ఉల్లి పెట్టబోతున్నాము. దీనివల్ల ఏంటంటే 4 నెలల్లో మనకి ఉల్లి పంట వచ్చేస్తుంది. అంటే ఈ చెట్టు అనేది ఇంకొక 4 అడుగులు ఇంకొక 2 అడుగులు 3 అడుగులు పెరుగుద్ది, అప్పటికి 4-5 అడుగులు వస్తుంది. 5 అడుగులు వచ్చేసరికి నీడ మనకి ఎక్కువ ఉండదు కాబట్టి ఈ 3-4 నెలల్లో ఒక పంట తీసుకోవటం వల్ల రైతుకి ఈ అరటి వచ్చేంతవరకు ఎదురు చూడకుండా ఒక పంట వస్తుంది. ఈ విధంగా అంతర పంటలు వేసుకుంటానే సేద్యం చేసుకోవాలంటారు శ్రీ సుభాష్ పాలేకర్ గారు. దీనికి ఇప్పటి వరకు జీవామృతము, గోబాణం, పుల్ల మజ్జిగ అవ్వటం జరిగింది. అది కూడా ఈ 3 నెలల్లో 3 సార్లు మాత్రమే ఇచ్చాము సాయిల్ అప్లికేషన్కి. మజ్జిగ 2-3 సార్లు మజ్జిగ పుల్లట మజ్జిగ ఇవ్వటం జరిగింది. అది పచ్చజొన్నలయ్యా, షుగర్కి పనిచేస్తాయి అవి. అవి మాత్రం వాటర్ లేకున్నా ఫస్ట్ మనం వర్షానికే పంట పండేస్తావు. అవి చాలా అపృతంగా ఉంటుంది పచ్చజొన్న అని. అది తింటే మనిషికి షుగర్ కానీ మంచిగా పనిచేస్తాయి. అది చూడడానికి చిన్నగా ఉంటుంది, కంకి ఎర్ర ఉంటుంది, గింజ చాలా అపృతంగా ఉంటుంది. దాన్ని తిన్న తర్వాత దాని రుచికరాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఇది సుమారుగా 2 ఎకరాల్లో సేద్యం జరుగుతుంది. జూన్ నెలాఖరులో ఇక్కడ భారతదేశంలో అనేక ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన సుమారు 10 రకాల కంది విత్తనాలు
ఇక్కడ సేద్యం జరుగుతుంది. దీన్ని జూన్లో, మే నెలాఖరు జూన్ ఫస్ట్ వీక్లో ఇక్కడ ఘనజీవామృతం వేసి ఎద్దులతో సేద్యం చేసి విత్తనం నాటాము. ఇంకా తర్వాత ఏ ఒక్కసారి కూడా దీనికి మేము ఎరువులు వాడలేదు, ఒకే ఒకసారి జీవామృతం ఇచ్చాము. దీంట్లో మొక్కజొన్నలు, దేశీ మొక్కజొన్నలు వేసాము, అంతర పంటల కింద కంది పెట్టాము. ఒక్కటిసారి మాత్రం జీవామృతం ఇచ్చాము. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఈ మాత్రానికి మళ్ళీ తడి పెట్టలేదు, జీవామృతం లేదు. మేము ఈ విధంగా దిగుబడి వచ్చింది. దీంట్లో పెరినేల్ కూడా ఉంది, శ్రీలంక సంబంధించిన ఒక విత్తనం కూడా ఉంది. ఇది 5 సంవత్సరాలు మనం కంది కాయ కోసుకున్న తర్వాత చెట్టును వదిలేస్తే 5 సంవత్సరాలకు అది కాస్తానే ఉంటుంది. మళ్ళీ ప్రతి సంవత్సరం నాటుకోవాల్సిన పని లేవు. అలాంటి జాతులు కూడా దీంట్లో ఉన్నవి. దీంట్లో నాణ్యత పరంగా, దిగుబడి పరంగా, రుచిపరంగా ఇవన్నీ కూడా ప్రయోగం చేసి వచ్చే సీడ్ ఫెస్టివల్కి ఈ విత్తనాలు రైతుల కోటకి సిద్ధం చేస్తున్నాం. పది కేజీలు ఆవు పేడ, 10 లీటర్లు గోమూత్రం, 2 కేజీలు శనగపిండి, 2 కేజీల బెల్లం, దోసెడు మట్టి. ముందుగా ఈ పేడను అంతా కూడా మనం చక్కగా ఇలా ద్రవ రూపంలో మార్చుకోవాలి. గడ్డలు లేకుండా తాజా పేడ వాడాలి. నిన్న రాత్రిది కానీ ఈరోజు ఉదయంది కానీ గడ్డి ఎలా ఉంటే గడ్డి తీసేయాలి. డ్రిప్లో వేసే వాళ్ళకి ఇదంతా ఇబ్బంది అవుతుంది. తాజా పేడ మాత్రమే జీవామృతానికి ఉపయోగం ఎక్కువ. దీంట్లో మానవాళికి, ప్రకృతికి మేలు చేసే పాజిటివ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది. అందుకనే పచ్చి పేడ, ఫ్రెష్ పేడ మాత్రమే వాడమని పాలేకర్ గారు చెప్తారు. రావకాన్ని గడ్డిని, గడ్డి దాంట్లో మనం రాత్రిపూట ఆవు గడ్డి వేసినప్పుడు కొంచెం పేడలో గడ్డి కూడా కలుస్తుంది కాబట్టి ఇదంతా కూడా తీసుకుంటే మంచిది. ఈ విధంగా తీసుకున్న ద్రావకాన్ని మనం ఈ 200 లీటర్ డ్రమ్లో ఇలా పోసేసుకోవాలి. 10 కేజీల పేడ, తర్వాత 10 లీటర్ల మూత్రం, 10 లీటర్ల మూత్రం, 2 కేజీల బెల్లం, దీంట్లో నీళ్ళు పోసిన, 2 ఇది శనగపిండి 2 కేజీలు. ఇది మనం బజ్జీ పిండిలా కలుపుకుంటే మంచిది. ఒకేసారి మనం డ్రమ్ములో వేస్తే ఇలా పొడి పొడిగా ఉంటుంది. తగినంత నీళ్లు పోసుకుని దీన్ని చక్కగా మెత్తగా ద్రావకంలాగా వచ్చేటట్టు పెసరపప్పు పిండి కానీ, మినప్పప్పు కానీ, కందిపప్పు కానీ, శనగపప్పు కానీ, ఉలవలు కానీ, వీటిలో ఏదైనా ఒకటి వాడచ్చు. ఉలవల పిండి తక్కువగా ఉన్నప్పుడు ఉలవలు వాడచ్చు. అలాగే బెల్లం ప్లేస్లో, బెల్లం అందుబాటులో లేకపోతే చెరుకు రసం, లేకపోతే స్థానికంగా ఉండే కాలాన్ని బట్టి ఏ ఫలం అయినా సరే, మామిడి పండు, తాటి పండు, ఇవి కూడా సీతాఫల్, ఏదైనా సరే మన జీవామృతంలో తీయని ఫలం ఏదైతే ఉందో అది వాడుకోవచ్చు. అవి ఇది దోసెడు మట్టి, ఇది కూడా దీంట్లో వేసేయాలి. ఇది తెల్లారికి పొంగుద్దు కాబట్టి 3-4 అంగుళాలు తక్కువ నీళ్ళు పెట్టుకుంటే మంచిది, పొంగకుండా. ఇది నీడనే ఉంచి తయారు చేయాలి. ఒకవేళ మన పొలంలో నీడ లేకపోతే పొలం గట్టు మీద
ఇది తయారు చేసుకుని గోని సంచి మాత్రమే కప్పాలి, ప్లాస్టిక్ సంచి కప్పకూడదు. దాంట్లో ఉన్న జీవరాశులు 48 గంటల వరకు రెట్టింపు అవుతానే ఉంటాయి, ప్రతి 2 గంటలకి ఒకసారి. అప్పుడు దానికి గాలి వెలుతురు వేయాలి కాబట్టి గోరి సంచి అయితే రంధ్రాలు ఉంటాయి కాబట్టి దాన్ని మాత్రం కప్పాలి. ప్లాస్టిక్ మూత, ప్లాస్టిక్ సంచి కప్పకూడదు. సవ్యదిశగా దీన్ని మనం ఈ ద్రావకాన్ని ఉదయం సాయంత్రం అంటే గడియారం ముళ్ళు ఎలా తిరుగుతుందో అట్లా గుడి ప్రదక్షిణ చేస్తాం కదా అట్లా అలా ఉదయం 1 నిమిషం, సాయంత్రం మళ్ళీ, రేపు ఉదయం రేపు సాయంత్రం, ఇలా 2 రోజుల్లో 4 సార్లు తిప్పి, ఒకవేళ ఎండగా ఉండే పరిస్థితి వస్తే ఇలాంటి గోని తట్టు దీని మీద కప్పి దీనికి సన్నం తాడు కట్టేసి ఉంచాలి. ఇది జీవామృతం తయారైంది. ఇది దీన్ని 1 ఎకరానికి మనం పారించుకోవాలి. ఇది ఈ గడ్డి గాదం ఇలాంటి ఏమైనా ఉంటే వడకట్టేసుకుని డ్రిప్లో కూడా ఇచ్చుకోవచ్చు. తర్వాత మనం నీరు పారుతున్నప్పుడు నీరు బావిలో నీళ్ళు తక్కువ ఉంటే జీవామృతాన్ని బావిలో వేసి మోటార్ ద్వారా దీన్ని కూడా మనం వాడుకోవచ్చు. స్థానిక పరిస్థితులను బట్టి మనకున్న నీటి లభ్యతను బట్టి ఈ విధంగా మనం వాడుకోవచ్చు. 1 ఎకరానికి 200 లీటర్లు సరిపోతుంది. మొక్క విత్తనం నాటిన తర్వాత నుంచి 15 రోజులకి, మొక్క నాటిన 15 రోజులకి జీవామృతం ఇవ్వాలి. నెలకి ఇలా 2 సార్లు ఇస్తే సరిపోతుంది. అంటే 15 రోజులకు ఒకసారి, పంట కాలం అయ్యేంత వరకు ప్రతి నెల 2 సార్లు ఇవ్వటం. మనకి అవకాశం ఉంటే మాత్రం వారం వారం ఇచ్చినా నష్టం ఏమి లేదు. అంటే చిన్న రైతుని దృష్టిలో పెట్టుకుని పాలేకర్ గారు ఏమంటారంటే నెలకి 2 సార్లు ఇస్తే సరిపోద్ది అంటున్నారు. మేము మాత్రం వారం వారం ఇస్తే వల్ల దిగుబడి కానీ నాణ్యత కానీ భూమి మృదువుగా మారటానికి జీవ వైవిధ్యం పెరగటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీన్ని 1:10 డైల్యూట్ చేసి పిచికారీ చేస్తానికి ఉపయోగపడుతుంది. అలాగే మొక్క నాటిన తర్వాత 15 రోజులకి, పంట కాలం అయ్యేంత వరకు వారం వారం కానీ 15 రోజులు కానీ ఇస్తే మంచిది. ఇదే ఇంకా మనం ప్రపంచంలో ఉన్న అన్ని రకాల పంటలకి విధానం అయితే ఇదే. ఏ పంటకైనా సరే, పళ్ళ తోటలకి, పూల తోటలకి, ఇంకా వరికి, గోధుమ, చెరకు, కూరగాయలు, ఆకుకూరలు, ఏ పంటకైనా ఇదే విధానం. ఈ భూమి మీద ఎన్ని రకాల పంటలకైనా విధానం అయితే ఇదే. ఇదే ఫర్టిలైజర్ కింద, ఇదే పెస్టిసైడ్ కింద మనం ఉపయోగించుకోవచ్చు. ప్రకృతి వ్యవసాయ రథానికి 4 చక్రాలు అని చెప్తారు పాలేకర్ గారు. ఆ 4 చక్రాల్లో మొదటిది బీజామృతం. విత్తనం నాటేటప్పుడు కానీ, మొక్క నాటేటప్పుడు కానీ బీజామృతం శుద్ధి చేసి, విత్తన శుద్ధి చేసిన తర్వాత నాటుకోవాలి. 2వది జీవామృతం. మీరు చూశారు జీవామృతం తయారు చేయడం. దాంట్లో ఘనజీవామృతం అని, మనం ఏ పంట తయారు చేసుకోవాలన్నా ముందుగా 1 ఎకరానికి 100 కేజీలు ఈ ఘనజీవామృతం తయారు చేసుకోవాలి. ఇది ఆవు ఎద్దు పేడ. దీంట్లో ఫ్రెష్ పేడ వాడాలనే పని లేదు. ఫ్రెష్ పేడతో పాటు 2-3 రోజులు కూడా మనం వాడుకోవచ్చు. అలాగే బెల్లం 1-2 కేజీలు, శనగపిండి 1-2 కేజీలు. దోసుడు మట్టి ఈ విధంగా ఇవన్నీ కలుపుకుని, ఎండిన పేడ, పాత పేడ, ఫ్రెష్ పేడ ఏదైనా దీంట్లో వాడచ్చు. జీవామృతం అయితే 7 రోజుల్లోపు మనం వాడేయాలి తయారు చేసిన తర్వాత. ఘనజీవామృతం మాత్రం 6 నెలలు నిల్వ ఉంచుకోవచ్చు. దీన్ని ఘనజీవామృతం అంటారు. దీనికి లడ్డూ తయారు చేసుకుంటానికి మనకి మరీ బైండింగ్ కాకపోతే తగినంత ఇది గోమూత్రం, ఈ గోమూత్రాన్ని మనం ఇది మన గుబ్బెంలాగా తయారు చేసుకోవటానికి, ఒక లడ్డూలాగా ఎంత కావాలో అంత మాత్రమే వేసుకోవాలి. ఇది చక్కగా కలిపేసిన తర్వాత దీన్ని మనం
ఈ విధంగా లడ్డూలు తయారు చేసుకోవటం. ఇది నీడనే ఆరబెట్టుకోవాలి. ఇది డ్రిప్పు పండించే వాళ్ళు ఆ డ్రిప్పు కింద ఇది పెట్టుకోమని చెప్తారు పాలేకర్ గారు. ఒక్కొక్క బాల్ని దీన్ని నీడని ఆరబెట్టిన తర్వాత పొడిగా అయిపోయిన తర్వాత చాలా బరువు తక్కువగా ఉంటుంది. దీన్ని పొడి చేసి ఒక ఎకరానికి 100 కేజీలు ఒక ఎకరం 100 కేజీలు దుక్కి దున్నే ముందు జల్లేసి దుక్కి దున్నుకుని ఏ పంట అయినా పెట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. దీని నిల్వ సామర్థ్యం 6 నెలలు ఉంటుంది. జీవామృతం వచ్చేసి 7 రోజులు ఉంటుంది. దీన్ని నిల్వ 6 నెలలు. వేసవికాలంలో మనం తయారు చేసుకుని దీన్ని మనం మళ్ళీ డిసెంబర్ వరకు దీన్ని వాడుకోవచ్చు. దీన్ని తయారు చేసిన వస్తువు ఇది ఘన జీవామృతం ఇక్కడ ఉంది. ఈ విధంగా నూరిన తర్వాత కచ్చాపిచ్చ నూరిన తర్వాత దీన్ని మనం ఆవుమూత్రంలో నానబెట్టేసి దాంట్లో 1/2 కేజీ మన ఆవు పేడను కలిపేసి 2 రోజులు ఉంచాలి. 2 రోజులు కూడా దీన్ని సవ్యదీసుగా తిప్పి నీడనే ఉంచాలి. మనం చిన్న దోమలకి మా పచ్చపురుగుకి కాండం తొలిచే పురుగుకి అన్నిటికీ కూడా దీన్ని మనం పిచ్చికారి చేసుకోవాలి. 2 రోజులు ఉంచిన తర్వాత దీన్ని నీమాశ్రం అంటారు. విజయరామ్ గారు, మీరు చాలామంది చాలా మాటలు చెప్తూ ఉంటారు, మాటలు కాకుండా మీరు చేతల్లో చేస్తూ దాన్ని ఆచరణలో పెడతాం, నిజంగా అభినందించాల్సిన విషయం. అభినందనలు మీరు మాకు నాకు నా సబ్స్క్రైబర్స్కి అందరికీ ఈ విషయాలు మాతో పంచుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం. చూశారుగా ఇవాళ రైతులు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్న రోజుల్లో ఈ ప్రకృతి సిద్ధమైన వ్యవసాయం చేస్తూ దాన్ని ఆచరణలో పెడుతూ అట్లాగే చాలామందికి శిక్షణ ఇస్తూ విజయరామ్ గారు ఆయన లాంటి వాళ్ళు చాలామంది చేస్తున్నారు. భవిష్యత్తులో మన 2 రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఆకలి చావులు ఉండకుండా ఉండాలని, ఐ మీన్ రైతు ఆత్మహత్యలు ఉండకుండా ఉండాలని, అలాగే వ్యవసాయంలో కల్తీ మందులు, కల్తీ విత్తనాలు, అలాగే కల్తీ ఎరువులు లేకుండా వాటి వల్ల వచ్చే కొన్ని జబ్బులతో తినేవాళ్ళు ప్రజలు కూడా అన్యాయం అయిపోతున్నారు. సో వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతూ రైతుల్ని కూడా నిలబెట్టేటట్టు ఉండే ఒక సమాజాన్ని, నవ సమాజాన్ని నిర్మిస్తానికి విజయరామ్ లాంటి వాళ్ళు కంకణం కట్టుకున్నారు. వాళ్ళని అభినందిస్తూ వాళ్ళు చేస్తున్నది రైతుకు నష్టం లేకుండా లాభం వచ్చే పద్ధతిగా, ఊరికే యూరియాలు వేస్తేనో లేకపోతే అయ్యేయో మందులు వేస్తే పెరిగిపోతుంది అనుకోవటం కాకుండా ప్రకృతి సహజంగా చేస్తే కూడా లాభం వస్తుంది అని నిరూపించారు, చేస్తున్నారు. సో మనమంతా చూసి నేర్చుకుని అలాగే చేద్దాం, అలాగే చేసి మనం బాగుంటేనే కాదు మనం పంచే పంటల్ని తిని మిగిలిన వాళ్ళు కూడా బాగుండాలి అని కోరుకునే విజయరామ్ గారిలాగా మనం కూడా తయారవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం. బాయ్.